అప్పట్లో త్రివిక్రమ్ ఏదో సినిమా కథ చెబుతుంటే పవన్ కళ్యాణ్ వింటూ వింటూ నిద్రపోయారట. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అత్తారింటికి దారేది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రమైన టాక్సీ వాళ్ళ కథను దర్శకుడు రాహుల్ చెబుతున్నప్పుడు కూడా అదే తరహా సంఘటన జరిగిందట. యువే క్రియేషన్స్ ఆఫీస్ లో విజయ్ దేవరకొండకి రాహుల్ కథ చెబుతున్న తరుణంలో జోనర్ ఎండ్ పాయింట్ విని పారిపోవాలని అనుకున్నాడట విజయ్ దేవరకొండ. కానీ రాహుల్ బలవంతంగా కూర్చోబెట్టి మరీ వినిపించాడట ఆ కథని. ఇక పాయింట్ మరియు స్క్రీన్ ప్లే కూడా నచ్చటంతో ఒప్పుకున్నాడు మన విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా జరగనుంది. అసలే నోటా డిజాస్టర్ అవటంతో విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ కేర్ తీసుకుని మరీ టాక్సీ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కూడా విజయ్ దేవరకొండకి గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బ్యానర్ నుంచి రానుండటంతో ప్రేక్షకులకి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనున్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది 17 నవంబర్ తెలిసిపోతుంది.